subscribe to Film Tree channel. మీలో ఒక రచయిత ఉన్నారు, కథను జడ్జి చేయగలిగేది, అసలు కథ ఆడుద్దా ఆడదా అనేది మొత్తం అనాలిసిస్ చేయగలిగే నైపుణ్యం ఉన్నప్పుడు మీరు రీమేక్స్ తీసుకొని సఫర్ అయ్యి దాంట్లో లాస్ అంటే అది జడ్జిమెంట్ లోపమానాలా? జడ్జిమెంట్ కాదు సార్, ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ ఎదురుగా ఉండే సినిమాలను బట్టి అప్పుడున్న ట్రెండ్ని బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ ఉంటుంది. లేకపోతే పెద్ద పెద్ద సంస్థలు జెమినీ లాంటి వాళ్ళు, ఏవిఎం లాంటి వాళ్ళు, రామానాయుడు లాంటి రామానాయుడు దగ్గర కూడా ఫ్లాప్స్ ఉన్నాయి. ఎవరికైనా నేను ఇంటికోరుద్రం అనే సినిమా తమిళ్లో 100 రోజులు ఆడిన సినిమా. ఓకే, ఆవిడే సుజాత గారే యాక్ట్ చేశారు తమిళ్లో. ఓకే, 100 డేస్ ఆడిన సినిమాని మరి కాన్ఫిడెంట్ గానే తీస్తాం తెలుగులో, ఇంకా బెటర్మెంటే చేస్తాంగా. మీరు ఆ సినిమాకి శారద గారిని అప్రోచ్ అయ్యారండి? అప్రోచ్ అవ్వలేదా? అవ్వలేదు, ఎందుకంటే ఒరిజినల్ గా సుజాత గారు చేశారు, ఇక్కడ ఆవిడ పెద్ద స్టారే కదా. ఓ, ఆ ఉద్దేశంతో? ఆ ఉద్దేశంతో ఆవిడ ఆవిడ చేసిందంటే బాగుంటుందని ఆవిడనే పెట్టేశాను. జనాలు యాక్సెప్ట్? జనానికి ఇక్కడ సుజాత గారికి ఉన్న ఇమేజ్ వేరు. ఓకే ఓకే, తమిళనాడులో ఆవిడకున్న ఇమేజ్ వేరు, అక్కడేమో అవలడుతున్నారు కదా అని అంతులేని కథ జయప్రద ఇమేజ్. ఓకే ఓకే, అంటే టఫ్ లేడీగా అక్కడ ఉంది అక్కడ ఇమేజ్, ఇక్కడ సాఫ్ట్ లేడీగా ఉంది సుజాత గారు. ఓకే ఓకే ఓకే, అమ్మల అమ్మ వేషాలు లాంటి అట్లాంటిది చేస్తుంది ఇక్కడ. ఓకే ఓకే, అందుకని ఆవిడ మీద యాక్సెప్ట్ చేయలేదు ఆ కథ. ఓకే, అందుకని జడ్జిమెంట్ అనేది ఒక్కొక్కసారి చెప్పలేము. చెప్పలేము, ఎందుకంటే గుణశేఖరే తీసాడు, అంత మంచి డైరెక్టరే తీసాడు, ఆ సినిమా ఎలా తీసాడు మరి? ఓకే ఓకే, దేవి ప్రసాద్ లాంటి ప్రొడ్యూసరు. బడ్జెట్ అంటే ఒకటి సార్, అవి కంపేర్ చేసుకుంటే బడ్జెట్లు అనేది కూడా మీరు ఒక బడ్జెట్ కాదండి, మీరు ఆ సమయం సందర్భాన్ని బట్టి సక్సెస్ ఫెయిల్యూర్ అన్ని కాదు. ఇప్పుడు రిలీజ్ డేట్ కావచ్చు, తుఫానులు రావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి సక్సెస్కి ఫెయిల్యూర్. కరెక్ట్, సో ఎవరికైనా సక్సెస్ ఫెయిల్యూర్ అనేది తప్పదు. తప్పదు, రామారావు గారికి ఉన్నాయి, నాగేశ్వర గారికి ఉన్నాయి ఫెయిల్యూర్స్, అవును అందరికీ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, బట్ ఇన్ యావరేజ్ మంచిగా కెరీర్ నడుస్తుందా లేదా అని చూసుకోవాలి. కానీ ఆ 2 ఫిలిమ్స్ తర్వాత ఇంకా అంటే ప్రొడక్షన్ ప్రొడక్షన్ అంటే బయట సినిమాలు యాక్ట్ చేయడం, టీవీ సీరియల్స్. అవును, అదే అదే, అంటే నేను చెప్తాను కదండి, మేజర్ మేజర్ అదే అనుకోవచ్చా సార్? నా కెరీర్ నాటక రంగంతో స్టార్ట్ అయింది సార్. అవును, తర్వాత సినిమా రంగానికి వచ్చాను సార్, సినిమా రంగం నుంచి టీవీ రంగానికి వచ్చాను సార్, ఇప్పుడు వెబ్సైట్లకు వచ్చాను. వెబ్సైట్లు, అవును, వెబ్ సిరీస్కి వచ్చాను. వెబ్ సిరీస్కి వచ్చాను, వెబ్ సిరీస్ కూడా చేస్తాను. కరెక్ట్, అవును. సో మనని మనం మలుచుకోవడం అనేది అవును, అది టైంను బట్టి. పసివాడి ప్రాణం రీమేక్ రైట్ ఫస్ట్ మీరేనా తీసుకుంది? అవునండి, అది సత్యరాజు గారు యాక్ట్ చేస్తే పూవిళి వాసలే అని, వాసలిలే అని తమిళ సినిమా. ఓకే, ఫాజిల్ గారు డైరెక్టర్, ఫాజిల్ అంటే మలయాళం పెద్ద డైరెక్టర్ ఆయన. ఆ కథ నాకు నచ్చి నేను తీద్దామని వెళ్ళి కేరళ వెళ్ళి ఫాజిల్ గారి దగ్గర కథ కొనుక్కొచ్చాను, రైట్స్ కొనుక్కొచ్చాను. కొనుక్కొచ్చి తెలుగులో తీద్దామని మొదలు పెడుతుంటే హీరోగా కృష్ణరాజు గారితో మా హరిప్రసాదే నా పార్ట్నర్, ఆ పూవిళి వాసులే ఆ సినిమా డబ్బింగ్ రైట్స్ కొనుక్కుని ఆయనతో మొదలెట్టేశాడు షూటింగ్. అప్పుడు చిరంజీవి గారు బాంబేలో ఉన్నారు, చక్రవర్తి సినిమా షూటింగ్ జరుగుతుంది. అదే నేను ఫోన్ చేసి అరవింద్ గారికి తమిళ్లో పసివాడి పురాణ సినిమా చేసింది సత్యరాజు గారు, సత్యరాజు గారును అమ్మాయి ఆ పిల్లలే, ఆ విలన్స్ అంతా వాళ్ళే అమ్మాయి, ఫోన్ చేసి ఇట్లాగా మొదలుపెట్టారు. కోదండరామరెడ్డి గారు డైరెక్టర్, కృష్ణరాజు గారు షార్ట్ తీశారు, ఓపెన్ పూజ చేశారు, మొదలుపెట్టారండి. నేను అరవింద్ గారికి ఫోన్ చేసి మనం మనం రైట్స్ కొనుక్కున్నాం కదా, కొనుక్కుంటే వాళ్ళు ఎట్లా తీస్తారు అని అంటే అరవింద్ గారు కూడా నిరుత్సాహంగా, ఇప్పుడు ఈ షూటింగ్లో ఉన్నాం కదా, పోనీలా పెద్ద దాంట్లో ఫైట్లు ఉండవు, సాంగ్లు సత్యరాజు గారికి ఏం అక్కర్లా, ఫైట్లు లేవు, సాంగ్స్ లేవు, సినిమా వదిలేద్దాంలే నారాయణ రావు అన్నాడు. నేను ఒప్పుకోనా, ఎట్లా వదిలేస్తారండి, నాకు 100% నమ్మకం ఉంది ఈ సబ్జెక్టు చిరంజీవి గారికి యాక్ట్. ఓకే, ఎందుకంటే అప్పటికే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం, ఈయనకి ఇష్టం, పిల్లలకి ఈయనంటే ఇష్టం.
ఓకే చైల్డ్ సబ్జెక్ట్ అది. ఓకే అవును, ఆ పసిపిల్లవాడిని మోగపిల్లవాడిని కాపాడడం అనేది గొప్ప హీరోయిజం అది. ఆ పాయింట్ ఒక్కటి చాలండి, ఆ కథ డెఫినెట్గా తెలుగులో ఆడుతుంది అని నేను చెప్పాను. అవునంటావా రావాలి ఎందుకులే వదిలేద్దాంలే అన్నాడు అరవింద్ గారు. చిరంజీవి గారితో మాట్లాడారో ఏం చెప్పారో తెలియదు. ఆయన కూడా అంటే సాంగ్స్ గురించి ఏం లేవు కదా అట్లాగే తీస్తే ఏముంటుంది వద్దులే అన్నట్టుగానే ఉన్నారు. సరే నేను అప్పుడు అరవింద్ గారికి చెప్పి లేదంటే నేను తీస్తాను సినిమా, నేను తయారు చేస్తాను చూసుకోండి అని సత్యానంద్ గారితో మాట్లాడేసి జంజాల గారు డైలాగ్ మాట్లాడేసి వెళ్ళి అప్పటికప్పుడు నా పాపని ఆ విలన్స్ ఇద్దరిని రఘువరన్ నిన్ను ఆంటనీ గిడ్డవాడు ఉంటాడు విలన్, వాళ్ళిద్దరు నాకు నాకున్న పరిచయంతో వాళ్ళిద్దరిని బుక్ చేసుకొచ్చేసాను. ఓకే ఆర్టిస్ట్ని ఈ పిల్ల కేరళ నుంచి వస్తుంది అప్పుడు, ఆ సుజిత అనే అమ్మాయి, సుజిత అనేది ఆ పాప ఆడపిల్ల, పిల్ల పిల్లాడు వేసింది. వస్తుంటే ఆయనకి ఆ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి ఆ అమ్మాయిని నాకు చేయమని చెప్పమని చెప్పి స్టేషన్ నుంచి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు. రైల్వే స్టేషన్ నుంచి కేరళ నుంచి రైలు దిగితే తీసుకెళ్ళే అమ్మాయిని వాళ్ళ మదర్ని ఆ పాపని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసేసి సంతకాలు పెట్టించేసా. ఓకే వీళ్ళ ముగ్గురిని బ్లాక్ చేసా. ఓకే చిరంజీవి గారు వచ్చారు బాంబే నుంచి షూటింగ్ వెళ్ళారు. నేను ఆ ముగ్గురిని బ్లాక్ చేస్తేనే మనం ఈ షూటింగ్ మొదలు పెడతాం అన్నా. ఏంటి అతను ముఖం ఉందా నీకు అన్నట్టు చేస్తాను నువ్వు చూడు, నీకు నీ నీ సినిమా నీ సినిమాలాగానే ఉంటుంది. ఓకే ఆ పాయింట్ పోదు, నువ్వు ఒక పసిపిల్లాడిని కాపాడతావు అది కథ. ఓకే సరే అన్నాడు. మరి ఏం చేద్దాం అన్నాడు. కోదండరామరెడ్డి గారు అక్కడ చేస్తున్నారు కదా అన్నా. ఎందుకు నేను ఫోన్ చేస్తా అన్నాడు. చిరంజీవి గారు ఏం చేశాడు, కోదండరామరెడ్డి గారికి ఫోన్ చేశాడు. ఏం రెడ్డి గారు మా నారాయణ రావు గొడవ చేస్తున్నాడు నేనే తీస్తానని, మరి నేను చేస్తున్నాను అన్నాడు. అయ్యో నేను కూడా వచ్చేస్తానండి, ఆయన కూడా వచ్చేసాడు. ఓకే అది అయిపోయి రైట్స్ పని అదేలేండి, రైట్స్ న్యాయంగా న్యాయబద్ధంగా నేను కొనుక్కొచ్చాడు. ఓకే బలం మా దగ్గరే ఉంది కదా. అప్పుడు ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాం. ఆయన ఫీల్ అవ్వలేదండి కృష్ణరాజు గారు? మరి ప్రొడ్యూసర్ జారిపోయాడు కదా హరిప్రసాద్ మావాడేగా. ఓ ఇట్లా వచ్చారు. ఓకే వాటిని పిలిచి చిరంజీవి అడేటారా నారాయణరావు కొనుక్కుంటే నువ్వు ఎట్లా తీస్తావు అది. ఓకే అనేటప్పుడు ఇక అక్కడ అయిపోయింది. అంటే షో ఒకసారే తీశారు కృష్ణరాజు గారు, అదే ఓపెనింగ్ చేశారు. ఓకే యాక్చువల్గా ఈయన కరెక్ట్గా సబ్జెక్ట్ అది చిరంజీవి గారికి యాక్టర్ సబ్జెక్ట్, అందుకే అంత సూపర్ డూపర్ హిట్ అయిపోయింది సినిమా. అవును మామూలు హిట్ కాదు, మామూలు హిట్ కాదు కరెక్ట్. దాంట్లో ఆయనకు సాంగ్స్ పెట్టాం, ఇంకో హీరోయిన్ క్యారెక్టర్ యాడ్ చేసాం. సుమలత క్యారెక్టర్ ఒరిజినల్గా లేదు, మలయాళంలో ఉండదు అమ్మాయి క్యారెక్టర్. ఓకే విజయశాంత్ క్యారెక్టర్ ఒకటే ఉంటుంది. ఎంత మంచి స్క్రిప్ట్, ఒకవేళ మీరు గనక ఆ స్క్రిప్ట్ని వదిలేసుకున్నట్టయితే ఈ రోజున ఆయన కెరీర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ అది పోయేది. దాని తర్వాత వచ్చిన సినిమాలు కూడా అడిగి కాదు. ఓకే ఓకే దాని తర్వాత మా ఎముడు మెగుడు మగుడు వచ్చింది. మా కాంబినేషన్ అంటే నెక్స్ట్ ఇమీడియట్గా ఎముడుకు మగుడు, రైట్? ఎముడుకు మగుడు తర్వాత అత్తకి ఎముడు అమ్మాయికి, అమ్మాయికి మగుడు. వరుస హిట్స్, వరుస హిట్స్. అవును పసివాడు ప్రయాణం నుంచి స్టార్ట్ అయింది, ఆగలేదు ఆయన, ఇంకా ఆగల ప్రయాణం, ఆగల ఎట్లాగైనా కానీ ఆయన ఇంకా పైకి వెళ్ళాలి. మా కెరీర్ మీద అంటే మాకు ఆలోచన ఉండేది కాదు, మనం వస్తే వచ్చింది చేసుకుంటూ వెళ్దాం. ఓకే బట్ ఆయన ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి, ఇంకా ఎదగాలి. ఓకే ఇది నా మనసులో మాట.